వార్తల వివరాలు చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపల్ పరిధిలో వార్డులో పలు అభివృద్ధి పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకుని విపత్కర పరిస్థితుల్లో కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. దశల వారీగా జల్పల్లి మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో కూడా కొన్ని అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జల్పల్లిలోని 1వ వార్డు, 22వ వార్డు, 24వ వార్డు వరద నీటి డ్రైనేజీ పనులకు 45,70,000 రూపాయల వ్యయంతో కూడిన పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణంలో ధ్వంసమైన మంచినీటి పైప్లైన్ పనులు వెంటనే పునరుద్ధరించాలని వాటర్ వర్కర్స్ అధికారులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశించారు. రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ యువ నాయకులు ముఠా జయసింహ, సయ్యద్ బక్తియార్, మహంకాళి దేవాలయం చైర్మన్ ఐటిఎల్ రాజు, శివాలయం చైర్మన్ శ్రీధర్చారి, మాజీ కార్పొరేటర్ గోవింద్, శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరగాళ్లు జోకర్ పేరుతో మాలిషియన్ మాల్ వేర్ను ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ ముంబైలో గత 3 నెలలుగా ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయని, వందల సంఖ్యలో యువత జోకర్ మాల్ వేర్ వల్ల డబ్బులు కోల్పోయారని అంజనీ కుమార్ తెలిపారు. జోకర్ మాలిషియన్ మాల్ వేర్ గూగుల్ సంస్థ బ్లాక్ చేసిందని, ప్లేస్టోర్ నుంచి పలుదపాలు దొరికించిన సైబర్ నేరగాళ్లు వేర్వేరుగా పేర్లతో మాల్వేర్ను ప్రవేశపెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు సిపిఐ వెల్లడించారు. ఇక అనుమానాస్పద లింకులు, గుర్తు తెలియని వ్యక్తులు పంపే సందేశాలు, లింకులు వాడొద్దని అంజనీ కుమార్ సూచించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలకు, అనాథలకు అండగా ఉండేందుకు ఐటీ సంస్థ విరాళంగా అందించిన పలు ఉత్పత్తులు సైబర్బద్ సిపి సజ్జనార్కు అందజేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్దదైన ఐటీ సంస్థ తమ వంతు సాయంగా ఆహార ఉత్పత్తులను అందజేయడం అభినందనీయమన్నారు. వీటిని సైబరాబాద్లోని అనాథాశ్రమాలకు, ఓల్డేజ్ హోములకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో ఐటీసీ పేదల కోసం చాలా మంచి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులోనూ ఐటీసీ మరిన్ని సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఐటీసీ కంపెనీ తరఫు నుంచి వాళ్ళ మేనేజర్ ఇండస్ట్రియల్ అఫైర్స్ శ్రీ సుబ్బారెడ్డి గారు మన సైబరాబాద్ పోలీస్కి ఐటీసీ ప్రొడక్ట్స్ అయిన బిస్కెట్స్, సోప్స్, ఆటా నూడిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన మెటీరియల్ అన్నీ కూడా మనము సైబరాబాద్లో ఉన్న ఓల్డేజ్ హోమ్స్కి, చిల్డ్రన్ హోమ్స్కి, ఎక్కడెక్కడ డెస్టిట్యూట్ హోమ్స్ ఉన్నావు అక్కడ అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. మన డీసీపీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ అన్సూయ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి, మన సైబరాబాద్లో ఉన్న హోమ్స్ తరఫు నుంచి సుబ్బారెడ్డి గారికి మరియు ఐటీసీ కంపెనీ గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక క్లిష్ట సమయంలో వాళ్ళు ముందు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ డొనేట్ చేయడం చాలా సంతోషకరం విషయము. సో అదే ఒక సపోర్ట్ని వచ్చే రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఐటీసీ కంపెనీ యాజమాన్యానికి, సుబ్బారెడ్డి గారికి పేరు పేరుగా అభినందిస్తున్నాను. వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు లేకుండా తీసుకోవాలని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. కుషాయిగూడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హైరిస్క్ టేకర్స్ కేటగిరీ సభ్యుల వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడంలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన మహిళకు ధైర్యం చెప్పారు. వైద్య సిబ్బందిని వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘం సభ్యులు కన్యాకుమారి, సుజాత, బాలమణి, హేమలత, మంగ, పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు. గోషామల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రధాన రహదారి, రహదారి ప్రణాళిక కింద బాధిత గృహ యజమానులు లేవనెత్తిన సమస్యలను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతలను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ కోరారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో పేదలకు అన్యాయం జరగకూడదని, వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని వారిని కోరారు. అవసరమైతేనే వీరిని పునరావాసాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఇక వీలైనంత త్వరగా ఆ స్థలాన్ని పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్ అథారిటీని 2 వారాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు మరోసారి ఆదేశించింది. ఆదేశాలు అమలు కాకపోతే తదుపరి విచారణకు పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ హాజరై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టరాదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ అప్రేట్ అథారిటీ ఏర్పాటు చేయాలని దాఖలైన పలు ప్రజా ప్రయోజన వాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. మరో వారం రోజులు గడువు కావాలని ఏజీబీఎస్ ప్రసాద్ కోరడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి పేరును సిఫార్సు చేసినప్పటికీ గౌరవ వేతనం ఖరారు చేసి నియామకం చేపట్టేందుకు జాప్యం ఎందుకని ప్రశ్నించింది. ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్ల అంతిమంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించింది. విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. నగరంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జిహెచ్ఎంసీ పరిధిలో 175 కేసులు నమోదు కాగా మేడ్చల్ మలకాజ్గిరిలో 66, రంగారెడ్డిలో 91 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక రాష్ట్రంలో కూడా కరోనా ప్రభావం తగ్గింది. గడిచిన 24 గంటలు రాష్ట్రంలో 116,252 కోవిడ్ టెస్టులు నిర్వహించగా 1489 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 1436 మంది కరోనా నుంచి కోలుకోగా 11 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 607,925 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 584,429 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,975 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,521కి పెరిగింది. ఇక కరోనా మరణాల శాతం జాతీయ స్థాయిలో 1.3 కాగా తెలంగాణలో అది 0.57% తగ్గింది. ఇక ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6,617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 18,26,751 మంది కరోనా బారిన పడ్డారు. ఇక 17,43,176 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,109 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకులు పిలుపు మేరకు బౌద్ధనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు హనుమంత్ ముదిరాజు ఆధ్వర్యంలో పార్సిగుట్ట, నారాయణ నగర్లో ముంపు, లోతట్టు ప్రాంతాల్లో స్థానిక నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా హనుమంతు మాట్లాడుతూ రానున్న వర్షాకాల వరదల దృష్ట్యా ప్రజలను అప్రమత్తం చేసి తగిన జాగ్రత్తలు పాటించాలని స్థానికులకు సూచించారు. దురదృష్టవశాత్తు ఇల్లు నీట మునిగితే వారికి తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే గత సంవత్సరం వరదల వల్ల జరిగిన నష్టాలు మళ్లీ పునరావృతం కాకుండా జిహెచ్ఎంసీ అధికారులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల సారంగపాణి, కృష్ణమూర్తి, మేకల హర్షకీర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల పిలుపు మేరకు బాగ్ అంబర్పేట డివిజన్ వైభవ్ నగర్ కాలనీ సీసస్ ఆసుపత్రి లైన్లో ఉన్న వర్షపు నీటి నాలను గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మాజీ అధ్యక్షుడు బి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలైన వైభవ్ నగర్ కాలనీ, బతుకమ్మకుంట, మధురా నగర్, సాయి అపార్ట్మెంట్, మల్లికార్జున్ నగర్ ప్రాంతాల్లో వర్షాలకు నీట మునిగాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలో సరైన ప్రణాళికలు తయారు చేయాల్సిన ప్రభుత్వం ఇన్ని రోజులు పట్టించుకోకుండా తీరా వర్షాకాలం వచ్చిన సమయంలో మళ్లీ నాలాల విషయంలో సమీక్షలు మొదలుపెట్టి కాలయాపన చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడెల్లి అజయ్, కొడూరి సురేష్, బీజేపీ నాయకులు శ్రీహరి, హేమంత్, జిహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా ఆందోళనకర స్థాయిలోనే ఉంది. బాధితుల్ని కాపాడే క్రమంలో అనేక మంది వైద్యులు సైతం తమ ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు. రెండో దశ వ్యాప్తి ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 730 మంది వైద్యులు మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. అత్యధికంగా బీహార్లో 115 మంది వైద్యులు మరణించారు. ఢిల్లీలో 109 మంది మృత్యువాత పడ్డారు. ఇక తమిళనాడులో 91 మంది, మహారాష్ట్రలో 81 మంది, పశ్చిమ బెంగాల్లో 71, ఆంధ్రప్రదేశ్లో 70, తెలంగాణలో 12 మంది మరణించారు. ఇక ఐఎంఏ కోవిడ్ రిజిస్ట్రీ వివరాల ప్రకారం తొలిదశ కరోనా వ్యాప్తి సమయంలో 748 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్పై అపెక్స్ కౌన్సిల్ వేటు పడింది. అతని అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండడం, హెచ్సిఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలపై ఈ నెల 2న అజార్కు అపెక్స్ కౌన్సిల్ షోకాజు నోటీసులు జారీ చేసింది. అజారుద్దీన్పై ఉన్న కేసులు పెండింగ్లో ఉన్నందున అతడి హెచ్సిఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అపెక్స్ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2021 ప్రారంభం కానుండగా కొందరు కివీస్ ఆటగాళ్లు కరోనా నిబంధనలు అతిక్రమించి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని ప్రముఖ క్రీడా వెబ్సైట్ క్రిక్బజ్ పేర్కొంది. న్యూజిలాండ్ ఆటగాళ్లు ట్రెంట్ బౌల్డ్, టీమ్ సౌదీ హెన్రీ నికోల్స్,
మిచెల్ సాంట్సన్ ధారిల్ మిచెల్ ఫిజియోథామీ సెమెక్స్ బయో బబుల్ను దాటి బయటకు వెళ్లారని సదరు వెబ్సైట్ వెల్లడించింది. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు బయో బబుల్ను వీడి బయటకు వెళ్లరావటం పట్ల భారత జట్టు యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే దీనిపై న్యూజిలాండ్ వాదన మాత్రం వేరేలా ఉంది. హోటల్ గోల్ఫ్ కోర్స్ ఒకే ప్రాంగణంలో ఉన్నందున తమ ఆటగాళ్లు గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని, ఇది బయో బబుల్ ప్రోటోకాల్ ఉల్లంఘించినట్లు కాదని ఆ జట్టు మేనేజ్మెంట్ వాదిస్తోంది. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సిల్జన్ చేశాడని న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ అన్నారు. ఇక కొన్ని నెలల క్రితమే వారిద్దరూ ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మాటలు అనుకోవడం అద్భుతమని పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తుండగా అదే జట్టుకు ట్రెంట్ బౌల్ట్ గత ఏడాది నుంచి ఆడుతున్నారు. షేన్ బాండ్ బౌలింగ్ కోచ్గా సేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది నెట్స్లో సాధన చేస్తూ ఉంటే రోహిత్ బౌల్ట్ ఎలాంటి మాటలు అనుకుంటున్నారు బాండ్ వివరించారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఫైనల్లో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుందని అంచనా వేశారు. ఇక ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మకు నెట్స్లో ట్రెంట్ బౌల్ట్ బంతులు వేశారు. అందులో కొన్ని హిట్ మ్యాచ్లు ప్యాంట్లకు తగులుతూ ఉంటాయి. అలాంటప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ ఇలాగే జరుగుతుందని బౌల్ట్ సరదాగా అనేవాడు. ఇక మరికొన్ని నెలల క్రితమే దీని గురించి మాట్లాడుకున్నారు. ఒకరిని ఒకరు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి ముందే తెలుసు అని షేన్ బాండ్ వివరించారు. ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని 4 ర్యాంకుకు ఎగబాకాడు. ఇక ప్రస్తుతం 814 రేటింగ్ పాయింట్లు కలిగిన కోహ్లీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఆడాల్సిన నేపథ్యంలో టెస్టు ర్యాంకింగ్లో అగ్రస్థానానికి ఎగబాకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్తో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్స్ను వెనక్కి నెట్టి తిరిగి అగ్రస్థానానికి చేరుకోగా ఆసీస్ ఆటగాడు మానస్ లబునేష్ 3 ర్యాంకులు, ఇంగ్లాండ్ సారథి జో రూట్ 5 స్థానంలో కొనసాగుతున్నారు. ఇక టీమిండియా డాషింగ్ ఆటగాళ్లు రిషబ్ పంత్ 797, రోహిత్ శర్మ 797 సంయుక్తంగా 6 స్థానంలో నిలిచారు.